హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ ఐదో తారీఖునైతే బంద్కు పిలుపునిచ్చారు ఆ బంద్కు గల కారణం ఏంటి అలాగే మనకు ఆ రోజు ఏమేమి క్లోజ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోదీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు వీడియో వేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెషన్ కరెక్టా కాదా అని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఆ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో దీనికి మనకు ఒక కమిటీని అయితే ఫామ్ చేసుకున్నారు అంటే స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ అయితే ఫామ్ అయింది ఎలాగైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మనకు వైజాగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి సో నిరంతరం పోరాట చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు అలాగే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎలాగైనా కాపాడుకుంటాం ఆ ప్రైవేట్ టీకరణ అయితే కానివ్వము అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చారు సో కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంతమంది ఒక కమిటీ సిపిఐ జాతీయ నాయకులు అందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి సో మార్చ్ ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చారు స్కూల్స్ కాలేజెస్ తర్వాత బ్యాంక్స్ ఆఫీసెస్ అన్నీ అయితే బంద్ చేయాలి అని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అందరి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కూడా లేఖయితే రాస్తాం వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాము అని చెప్పేసి మనకు జాతీయ నాయకులు అయితే పేర్కొనడం జరిగింది మనకు ఆ మార్చ్ ఐదో తారీఖున స్కూల్స్ కాలేజెస్ అయితే హాలిడే బంద్ ఉండే అవకాశం అయితే ఉంది అందరూ కనుక సపోర్ట్ చేస్తే ఇది జాతీయ ఉద్యమంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి నాయకులు అయితే భావిస్తున్నారు సో చాలామంది అయితే అపోజ్ అయితే చేస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదు దాని మీద చాలామంది ఎంప్లాయీస్ బతుకుతున్నారు అలాగే దాని మీద చాలా ఇన్కమ్కి వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అపోజ్ చేస్తున్నారు సో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి కూడా మనకు ఒక స్లోగన్ మనకి ఎప్పటి నుంచో ఉంది అది ప్రైవేటీకరణ చేస్తే దానికోసం చాలా మంది కష్టపడ్డారు అని చెప్పేసి కూడా మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది మనము అందరం సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనకు రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు అందరూ కలిస్తే దీని అయితే స్టాప్ చేసే అవకాశం ఉంది కొన్ని కంపెనీస్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా ముందుకు వచ్చింది తీసుకుంటుంది అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో దీన్ని అపోజ్ చేస్తూ సో మార్చ్ ఐదో తారీఖునైతే బంద్ కు పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనకు సిపిఎం సిపిఐ నాయకులు కూడా మనకైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు దీనికోసం అని చెప్పేసి మనకు ఐదో తారీఖునైతే బంద్ చేస్తున్నారు సో అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆ నాయకులు కూడా చెప్తున్నారు మరి ఎంతవరకు ఈ బంద్ అనేది సక్సెస్ అవుతుందో చూడాలి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో ఇస్తున్న ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ